దేశంలోని అనేక ఆలయాల్లోనూ వైవిధ్య విగ్రహాలు ఉన్నాయి అలాంటి అరుదైన గణపతి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజుపేట మండలం ఆవంచలో కొలువుదీరి ఉన్నాడు ఆవంచలో కొలువుదీరిన గణపతి దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు ముప్పై అడుగులు దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందిన ఏకశిలా గణపతిని నిలువ నీడ కరువైంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు అత్యంత ఎత్తైనటువంటి ఏకశిలా గణపతి ఆవంచలో కొలువై ఉన్నారు నాగర్ కర్నూలు జిల్లా ఆవంచ గ్రామంలో అత్యంత ప్రాచీనతటువంటి చరిత్ర కలిగినటువంటి ఏకశిలా గణపతి కొలువై ఉన్నాడు కానీ ఇక్కడ ఏర్పాట్లు మాత్రం ఏవీ లేవు దాదాపు పదకొండవ శతాబ్దంలో ఇక్కడ పశ్చిమ చాళుక్యులు ఈ యొక్క ఏకశిలా గణపతిని ఏర్పాటు చేశారు ఆ కాలం నాటి నుండి నేటి వరకు కూడా ఈ యొక్క ఏకశిలా గణపతి ఎండకెండుతూ వానకు నాన్తూ ఇదే రకంగా కనీసం ఒక రేకుల షెడ్డును కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఈ యొక్క గ్రామం ఉంది యొక్క కాన్స్టెన్సీ నాగర్ కర్నూలు కాన్స్టిటెన్సీకి వస్తుంది జడ్చిర్ల స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో జడ్చిర్ల శాసనసభ్యులు సొంత గ్రామంలో యొక్క ఏకశిలా గణపతి ఉంది అనేక ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు అత్యంత ప్రాచీనత కలిగినటువంటి యొక్క గణపతిని దర్శించుకునేందుకు ఐశ్వర్య గణపతిగా పేరున్నటువంటి యొక్క గణపతిని దర్శించుకునేందుకు వస్తుంటారు నిత్యం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా గణపతి వినాయక చవితి సందర్భంగా పలువురు భక్తులొచ్చి కూడా పూజ చేయిస్తు పూజలు చేయిస్తున్న విజువల్స్ అయితే మనం క్లియర్గా చూస్తున్నాం మొత్తంగా ఈ యొక్క ప్రాంతం పైన కావచ్చు ఈ యొక్క వినాయకుని పట్ల ఎందుకు ఇటువంటి నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొత్తంగా ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందించాల్సినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఎందుకు ప్రభుత్వం గుర్తించట్లేదు అయితే విషయం ఏంటంటే ఈ మా ఊరు పరిస్థితిని చూస్తే చూసుక మురిసొచ్చు చెప్పుక ఏడ్చొచ్చు అనే పరిస్థితి ఉంది ఎట్లా అంటే క్రీస్తు శ క్రీస్తు శకము పదిహే పదిహేడు వందల పదకొండు వందల డెబ్భై మూడులో పశ్చిమ చాలికల్లో తైలపుడు అనే రాజు పరిపాలనలో ఆవుల మంచాపురం అనే ఒక రాజధాని పేరుతోని ఆమంచ గ్రామం అనేది రాజధానిగా విలసిల్లినది అట్లా గొప్ప ఘనచీ ఘనకీర్తి చరిత్ర ఉన్నటువంటి దేశంలోనే మనం వెనుక చూసినటువంటి వినాయకుడు దేశంలో దేశంలోనే ఎత్తైన విగ్రహం ఇక్కడ మేము స్థానికంగా వెంకయ్య అని పిలిచేవాళ్ళం అయితే కొద్ది కాలంలో తెలంగాణ మనకు మూమెంట్ కాలంలో జయశంకర్ సారు ప్లస్ కేసీఆర్ గారు ఇక్కడ సందర్శించిన తర్వాత కొంచెం మీడియా ద్వారా ప్రజలకు తెలవడం ద్వారా అక్కడ నుండి లోకేషన్ ఒక భక్తుడు హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ వచ్చి అప్పుడు యజ్ఞాలు అవి చిన్న చిన్నవి స్టార్ట్ చేసి ఆ తర్వాత తమిళనాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారులు వచ్చి ఇక్కడ విగ్రహానికి సరే అంటే దీనికి వాస్తు పూజ చేసి నామకరణం ఐశ్వర్య గణపతిగా నామకరణం చేయడం జరిగింది ఆ తర్వాత ప్రస్తుతము దీని పరిస్థితి ఏంటంటే జడ్చెల్ల ఎమ్మెల్యే గారు మా ఊరు సర్పంచ్ నుండి మంత్రి స్థాయికి వెదగడం జరిగింది ఇదే ఊరు నుండి అయినప్పటికీ మా గణపతి మీద కన్ను ఇంకా పడలేదు రెండోది స్థానిక ఎమ్మెల్యే నగర్ కర్నూలు కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు మాకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆయన అపర కుబేరుడు అంటారు కానీ మాకు ఇక్కడ షెడ్ వేసుకునే పరిస్థితి కూడా మరి లేదు మరి అతనికి మా ఊరు ప్రజలు వీది ఎందుకు అతనికి శీతాకన్నో మాకు ఇప్పటివరకు అయితే అర్థం కాలేదు మరి మాటికి ముందు మేము అయిన హిందువులు అని మాట్లాడి ప్రభుత్వం మరి ఎందుకు ఈ ఇక్కడ కూతబెట్ దూరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సొంత ఊరైనటువంటి ఎమ్మెల్యే గారు మరి ఎందుకు దీన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత దీన్ని లోకేష్ గారు దీన్ని మీడియా ద్వారా బయటకు తీసుకొచ్చిన తర్వాత ఉత్తరాది చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి వచ్చింది వచ్చి దీన్ని టేక్ ఓవర్ చేసి ఇక్కడ ఆరు ఎకరాల భూమి తీసుకున్నది భూమి తీసుకొని ఎక్కడేసిన వేసిన అక్కడనే తయారు చేయడం జరిగింది అయితే ఇక్కడ మాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ ముగ్గురిట్లో ముడిపడతలేదని మాకు అర్థమవుతుంది ఎట్లా అంటే స్థానిక ఎమ్మెల్యే మరిజనార్థరెడ్డి గారు నెక్స్ట్ జడ్చెల్ల ఎమ్మెల్యే సొంత ఊరు కాబట్టి ఇతని మధ్యలో ఈ ఉత్తరాది చారిటబుల్ ట్రస్ట్ ఈ ముగ్గురు మధ్య ఇది ఎప్పుడు ముడిపడుతుందో మేమైతే భగవంతునికి పైకి మాత్రం చేతులు ఎత్తి మొక్కుతున్నాము మరి ఏం ఏం ఇంతవరకు వాళ్ళ ముగ్గురు మరి ఎప్పుడు ముడేస్తారో అర్థమవుతలే లేకపోతే వాళ్ళ మధ్య సయోధ్య లేదా ఏం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ ప్లాన్ పెట్టి గుడి ఇట్లా కడతాం అట్లా కడతాం అంటే డంబాచారం చేసి అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి సందర్శించి జయశంకర్ సారు సమక్షంలో మాకు గుడి కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మర్చిపోయి తుంగల దొక్కి దాన్ని పూర్తిగా ఏడు సంవత్సరాలు పా ముఖ్యమంత్రిని మా గణేషుని పుణ్యాన ముఖ్యమంత్రి అయ్యిండు కానీ ఇప్పటికీ మా గణపతి మాత్రం గుడికి నోచుకోలేదు ధూప ధూప నై నైవేద్యానికి చూడండి ఎంత సాధారణ సాధశీధంగా ఒక ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇంటికాడ పెట్టుకున్న విగ్రహానికన్నా కనీసము అంగు ఆర్బాటలతో చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఉన్న ఇంత ఎంత సాదాశీతగా నడుస్తుంది కాబట్టి ఇక్కడింటైనా మీడియా మిత్రులు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మీడియా ద్వారానే కిషన్ రెడ్డి గారి దృష్టికి కన్నా తీసుకువెళ్ళి దీన్ని పర్యాటక కేంద్రంగానన్నా తీర్చిదిద్దుతారని మేము మీడియా పరంగా ఊరి ప్రజల తరఫున మేము సవిన్యంగా వేడుకుంటున్నాం మరికొంతమంది గ్రామస్తులు చెప్పండి మీ గ్రామంలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాచీన విగ్రహం ఉన్నప్పటికీ ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది దాదాపు ఒక క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల క్రింద చెక్కబడిందంట పశ్చిమ చాలికులు అనేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు టూ థౌజండ్ ట్వెల్వ్లో సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నప్పుడు ఇక్కడ సందర్శించారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇక్కడ జడ్చల నియోజకవర్గ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ సందర్శించారు వీళ్ళకి ఇక్కడ ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చే ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు కానీ వీళ్ళు మధ్యలోనే మార్గ మధ్యనే ఆ ట్రస్ట్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలాంటి దీపదుప నైవేద్యాలకు నోడ్చుకునే పరిస్థితిలో ఉంది ఈ వినాయకుడు మా ఊర్లో ఉండడం చాలా సంతోషకర విషయం అందులో కూడా చెప్పాలంటే బాధాకరమైన విషయం కూడా ఎందుకంటే ఎలాంటి దీపదుప నైవేద్యాలకు నోచుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ ఇకపైన ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వం చొరవ తీసుకొని వినాయకుడిని డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మొత్తంగా ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రా ఎంతో ప్రాధాన్యత ప్రాచీనత కలిగినటువంటి యొక్క గణపతి విగ్రహాన్ని అయితే పట్టించుకునే నాదుడు కరువయ్యాడని చెప్పి కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నాడు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ ట్రస్ట్ సభ్యులు కూడా ఎవరు కూడా యొక్క గణపతిని పట్టించుకోవట్లేని పరిస్థితి అయితే నెలకొని ఉంది కెమెరామ్యాన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ మహబూబ్ నగర్